గ్రేటర్ పరిధిలో నగదు రహిత లావాదేవీలకు మరింత ప్రోత్సాహం అందించాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సహా ఇతర ట్యాక్సులు చెల్లించేందుకు అయ్యే నిర్వహణ ఖర్చులను బల్దియానే భరించాలని భావిస్తోంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగింది. ఇందులో 16 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదిస్తూ కమిటీ తీర్మానం చేసింది. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ తో పాటు ఇతర పన్నులు ఆన్లైన్ లో చెల్లించే వారికి నిర్మాణ ఛార్జీలను జీహెచ్ఎంసీయే భరించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. నగరంలో కొన్ని లింక్ రోడ్లు, మరికొన్నిటి రోడ్ల నిర్మాణ భూసేకరణకు నిధులు, రోడ్ల విస్తరణకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. వచ్చే నెలలో సిటీలో జరిగే సమగ్ర పట్టణాభివృద్ధి జాతీయ సదస్సుకు జీహెచ్ఎంసీ సహకారం అందించాలని నిర్ణయించారు. నగరంలో నిర్మించిన 40 మోడల్ మార్కెట్ ను లబ్ధిదారులకు కేటాయించేందుకు రూపొందించిన గైడ్ లైన్స్ కు ఆమోదం తెలిపారు. ఈస్ట్ జోన్ పరిధిలో 20 ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్ల నిర్మాణను ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించారు. ప్రీమియం బ్యాడ్మింటన్ లీగ్ నిర్వహిస్తున్న హైదరాబాద్ హంటర్స్ కు 10 లక్షలు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టాలని స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజు 100 కిలోలకు పైగా చెత్తను ఉత్పత్తి చేసేవారి నుంచి కిలోకి 2.25 రూపాయల చొప్పున నిర్వహణ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే 2, 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్నందున ఈ సర్వేలో పెద్ద ఎత్తున పాల్గొనాలని మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పై అవగాహన కల్పించారు. స్వచ్ఛ హైదరాబాద్ కు స్ఫూర్తిగా 5 ఫిబ్రవరి కార్పొరేటర్లు, సినీ ప్రముఖులతో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని, ఆర్థిక సాయం అందించాలని శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు మేయర్ కు విజ్ఞప్తి చేశారు.